Hi students, this is Naresh, Naresh Babu Gachikaila from LNG Chemical Sciences, Guntur. Okay, let us come to the point. So, manamu, man last video lo chetapadiki types of reactions gurinchi matladukunam. Ante organic chemistry lo undetundi types of reactions enti. Ante organic chemistry lo mottamu 9 main functional groups untayani. Ee 9 main functional groups kaakunda undetundi remaining vatannitini kuda manam bifunctional groups ga anukuntam ani cheppesi. వీటిలో ఒక మెయిన్ ఫంక్షన్ రూపు ఇంకొక మెయిన్ ఫంక్షన్ రూప్గా మారడము, ఒక బై ఫంక్షన్ రూపు ఇంకొక బై ఫంక్షన్ రూప్గా మారడము, ఒక మెయిన్ ఫంక్షన్ రూపు మరొక బై ఫంక్షన్ రూప్గా మారడము, ఒక బై ఫంక్షన్ రూపు మరొక మెయిన్ ఫంక్షన్ రూప్గా మారడం అనేటువంటిది. అయితే ఫంక్షన్ గ్రూప్ ఎడిషను, లేకపోతే ఫంక్షన్ గ్రూప్ ఎలిమినేషను, లేకపోతే ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ ద్వారా అయితే ఆక్సిడేషన్ రియాక్షను, లేకపోతే రిడక్షన్ రియాక్షను, లేకపోతే రిడాక్స్ ఆర్గానోమెటాలిక్ రియాక్షను, లేకపోతే కార్బీన్స్ అండ్ ప్రీరాడికల్ రియాక్షన్స్, లేకపోతే ఎడిషన్ రియాక్షన్స్, లేకపోతే ఎలిమినేషన్ రియాక్షన్స్, లేకపోతే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, లేకపోతే పెరిసైక్లిక్ రియాక్షన్స్, లేకపోతే ఫోటోకెమికల్ రియాక్షన్స్, లేకపోతే కప్లింగ్ రియాక్షన్స్, ఈ రకంగా ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఏదో ఒక టైప్స్ ఆఫ్ రియాక్షన్ నువ్వు యూజ్ చేసుకొని ఒక ఫంక్షనల్ గ్రూప్ అనేది ఇంకో ఫంక్షనల్ గ్రూప్గా మారడం మాత్రమే జరుగుతుంది. అంటే ఆర్గానిక్ కెమిస్ట్లో ఉండేటువంటి 9 మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్, రిమైనింగ్ అన్ని కూడా బై ఫంక్షనల్ గ్రూప్స్. వీటిలో ఒక ఫంక్షన్ గ్రూప్ ఇంకో ఫంక్షన్ గ్రూప్గా మారడం అనేటువంటిది ఈ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఏదో ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ గురించి మాత్రము జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఆ క్రమంలో ఆ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ పెరిసైక్లిక్ రియాక్షన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి పెరిసైక్లిక్ రియాక్షన్ స్టూడెంట్స్. అంటే మీకు ఇప్పుడు నేను చెప్పినట్లు మనకు మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్లో ఇన్ని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నప్పుడు, దాదాపు 9 రకాల టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చినప్పుడు, ఈ 9 రకాల టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో మనం ఎందుకు రియాక్షన్స్ని గురించి చదువుకోవాలి. అంటే ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చిందే ఇంకొకటి కూడా ఇవ్వచ్చు, దెన్ వై షుడ్ యూ ప్రిఫర్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఓన్లీ అన్నప్పుడు, పెరిసైక్లిక్ రియాక్షన్స్కు ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి, స్పెసిఫికేషన్స్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేటువంటివి, అంటే పెరిసైక్లిక్ రియాక్షన్ లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేటువంటివి తెలుసుకోవాలి. అంటే సో మొత్తం మీద ఈరోజు వచ్చేప్పటికి మన టాపిక్ ఉండేటువంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఏదైతే ఉందో ఆ పెరిసైక్లిక్ రియాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి వెయిటేజ్, అంటే ప్రీవియస్ ఇయర్ సారీ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పెరిసైక్లిక్ రియాక్షన్స్ మీద ఎంత వెయిటేజ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి విషయాలు, అట్లాగే పెరిసైక్లిక్ రియాక్షన్స్, పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఈ పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉండింది, పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈరోజు నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్టూడెంట్స్. సో ఓకే, లెట్ అస్ పెరిసైక్లిక్ అంటారన్నమాట. సో దిస్ ఈజ్ అ రింగ్. సో ఈ అరౌండ్ రింగ్ని మనకి పెరిసైక్లిక్ అంటారు. రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ సిస్టమ్స్. అంటే ఏవైతే రియాక్షన్స్లో అరౌండ్ రింగ్ అనేటటువంటి ఉండేటువంటి సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ని మనం ఏమంటామండి, పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటాం అనమాట. సో ఇంకొక రకంగా చూసినట్లయితే పెరి ఈజ్ నథింగ్ బట్ పార్షియల్, సైక్లిక్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్, రియాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్స్ అండి. అంటే పార్షియల్లీ క్లోజ్డ్ సిస్టమ్స్ని ఏమంటాం, పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటారు. అంటే ఏవైతే రియాక్షన్స్లో రియాక్టెంట్స్ అనేటువంటి ప్రొడక్ట్స్గా మారేట సమయంలో, ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా మారేటప్పుడు ఈ రెండింటి మధ్యలో కనుక ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్, ఏదైతే పార్షియల్లీ క్లోజ్డ్ సిస్టమ్ అనేటటువంటిది సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అనేటువంటిది ఒక ఇంటర్మీడియట్గా వస్తుందో, ఆ రకమైనటువంటి రియాక్షన్స్ని ఏమంటామండి మనము, పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై పార్షియల్లీ క్లోజ్డ్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై కంప్లీట్లీ క్లోజ్డ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే ఇట్ ఈస్ అ ఫుల్ సర్కిల్, ఇట్స్ ఎ క్లోజ్ కంప్లీట్లీ క్లోజ్డ్ సిస్టమ్. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఓపెన్ అనేది కనపడదు అనమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇట్ ఈస్ ఎ పార్షియల్లీ క్లోజ్డ్ సిస్టమ్, అందుకే దీన్ని మనం డాటెడ్ లైన్తో చూపించామన్నమాట. అంటే ద రియాక్షన్స్ ఇన్ విచ్ దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఆర్ దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ పార్షియల్లీ క్లోజ్డ్ సిస్టమ్ ఇన్ బిట్వీన్ అండ్ రియాక్టెన్స్ అండ్ ప్రొడక్ట్స్, రియాక్టెన్స్కి ప్రొడక్ట్స్కి మధ్యలో ఏవైతే రియాక్షన్స్లో పార్షియల్లీ క్లోజ్డ్ సిస్టమ్స్ లేకపోతే సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అనేటువంటి ఉంటుందో, ఆ రియాక్షన్స్ని మనం ఏమనుకుంటామండి, పెరిసైక్లిక్ రియాక్షన్స్. దట్ ఈస్ అబౌట్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనమాట. సో వాట్ ఈస్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేటువంటి మనము ఇట్లా చెప్పచ్చు. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం ఏం చూద్దామంటే, పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ టాపిక్స్ కవర్డ్, అంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్ కింద మనం ఏ రకమైన సిలబస్ని ఇక్కడ నేర్చుకోబోతా ఉన్నాము, దానికి సంబంధించిన టాపిక్స్ ఏంటనేటువంటి విషయాలు మనం ఇక్కడ మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం స్టూడెంట్స్. ఒకసారి మీరు కనుక చూసినట్లయితే సిలబస్ అండ్ టాపిక్స్ కవర్డ్ చూస్తే,
సో ఇక్కడ వచ్చేప్పుడు పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఒకటి చూస్తాం. పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి డెఫినేషన్ అంటే వాట్ ఈస్ పెరిసైక్లిక్ రియాక్షన్, పెరిసైక్లిక్ రియాక్షన్స్ వాట్ ఈస్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఆ తర్వాత ఇంట్రడక్షన్ అసలు పెరిసైక్లిక్ రియాక్షన్స్ యొక్క ఆరిజిన్ ఎట్లా జరిగింది అనేటువంటి విషయం గురించి దాని యొక్క ఇంట్రడక్షన్ చెప్తా ఉంది. తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి డెఫినేషన్, పెరిసైక్లిక్ రియాక్షన్ని మనకి వుడ్వర్డ్ అనేటువంటి ఆయన డిఫైన్ చేస్తాడు, ఆయన ఎట్లా డిఫైన్ చేస్తాడు అనేటువంటి విషయం చెప్తాం. తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనమాట, అంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటి. అంటే జనరల్గా మీరు ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ చూసినప్పుడు ఇది ఫోటోకెమికల్ రియాక్షను, ఇది ఫ్రీ రాడికల్ రియాక్షను, ఇది కార్బిన్ రియాక్షను, ఇది పెరిసైక్లిక్ రియాక్షను అని మనము ఒక కెమికల్ రియాక్షన్ని ఐడెంటిఫై చేయాలంటే దానికి వాటికి కొన్ని పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. అట్లా పెరిసైక్లిక్ రియాక్షన్స్కి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకుంటాం. సో దాన్ని పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్. తర్వాత నేను చెప్పాను మొత్తం మనకి ఆర్గానిక్ కెమిస్ట్లో దాదాపు 7 నుంచి 9 రకాల టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నప్పుడు ఈ 9 రకాల టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో వై షుడ్ యూ ప్రిఫర్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఓన్లీ, వై డోంట్ యూ గో ఫర్ ఎనదర్ రియాక్షన్స్ అన్నప్పుడు పెరిసైక్లిక్ రియాక్షన్స్ హ్యావింగ్ సమ్ స్పెసిఫికేషన్స్. వాట్ ఆర్ దట్ స్పెసిఫికేషన్స్? దీనికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి? మనకు తెలుసు ఏమైనా 2 డిఫరెంట్ రియాక్షన్స్ ఉన్నప్పుడు వాటిలో ఎవడైతే తక్కువ టైంలో జరుగుతున్నాడో, ఎవడైతే ఎక్కువ ప్రోడక్ట్ని ఈల్డ్ ఇస్తున్నాడో, ఎవడైతే వేగంగా జరుగుతూ ఉన్నాడో, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాస్ట్గా ఉండాలా, ప్రోడక్ట్ ఈల్డ్ ఎక్కువ ఉండాలా, తర్వాత ఎక్స్పెన్సివ్ అనేటువంటిది ఖర్చు అనేటువంటిది తక్కువగా ఉండాలా, అట్లాంటి రియాక్షన్స్ మనకి పనికొచ్చేటువంటివి అనమాట. సో అట్లా పెరిసైక్లిక్ రియాక్షన్స్కి ఏమైనా ఉన్నాయా అని ఎవరు చెప్తారంటే స్పెసిఫికేషన్స్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేటువంటిది మనకి చెప్తుందనమాట. సో పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన క్లాసిఫికేషన్ తర్వాత, సో ఇది పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన క్లాసిఫికేషన్ చూస్తే, సో పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన క్లాసిఫికేషన్లో పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఎన్ని రకాలుగా అంటే మళ్ళీ 5 రకాలు క్లాసిఫై చేయొచ్చు. ఒకటి సైకిల్ అడిషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్, కిలోట్రోపిక్ రియాక్షన్స్, అండ్ దెన్ ఈనార్ గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. సో పెరిసైక్లిక్ రియాక్షన్స్ని ఈ 5 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా? తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్స్ దానికి సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఇక్కడ ఈ 5 క్లాసిఫికేషన్స్లో వచ్చేటువంటి కామన్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ ఎగ్జాంపుల్స్కి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మనం ఏదైనా ఒక రియాక్షన్ గురించి కంప్లీట్గా స్టడీ చేయాలనుకున్నట్లయితే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చెప్పినంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇంకేవి కూడా చెప్పలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరోమాటిసిటీ చదివేటప్పుడు అరోమాటిసిటీ ఖచ్చితంగా ఎవరి గురించి మాట్లాడుతుంది? సైక్లిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుతుంది, ప్లానార్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏవైతే సైక్లిక్ ప్లానారిటీని కలిగి ఉన్నాయో వాటి గురించి మాట్లాడేది మనకి అరోమాటిసిటీ. అంటే అక్కడ సైక్లిక్ ప్లానార్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి లైక్ సైక్లోప్రోపేన్ కావచ్చు, సైక్లోబ్యూటేన్ కావచ్చు, అంటే మీరు బ్యూటడైన్ చూస్తారు, ప్రోపీన్ చూస్తారు కదా, సైక్లోప్రోపీను సైక్లోబ్యూటడైన్ చూస్తారు, అట్లాగే సైక్లోపెంటాడైన్ సిస్టమ్ చూస్తారు, అట్లాగే సైక్లోహెక్సాట్రైన్ బెంజీన్ సిస్టమ్ చూస్తారు, అట్లాగే సైక్లోహెప్టాట్రైన్ సిస్టమ్ చూస్తారు, ట్రోపిలియం కేటాయన్ అంటాం, అట్లాగే సైక్లోఆక్టా టెట్రాయిన్ సిస్టమ్ చూస్తారు. ఇవన్నీ కూడా ఏంటి? సైక్లిక్ సిస్టమ్స్. ఈ సైక్లిక్ సిస్టమ్స్ అన్నీ కూడా ప్లానారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ సైక్లిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి అక్కడ అరోమాటిసిటీలో సైక్లిక్ సిస్టమ్కి సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చదువుతాం. బట్ పెరిసైక్లిక్ రియాక్షన్స్లో వచ్చేటప్పటికి పెరిసైక్లిక్ రియాక్షన్స్లో వచ్చేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఎసైక్లిక్ ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని సైక్లిక్ కూడా ఉండొచ్చు, వేరే విషయం అది. ఈ ఎసైక్లిక్ సిస్టమ్ సంబంధించి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చూస్తాం. అంటే అరోమాటిసిటీలో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చూస్తారు, పెరిసైక్లిక్ రియాక్షన్స్లో తీసుకునేటువంటి రెగ్యులర్ మాలిక్యూల్స్కి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చూడాలా. అలాగే ఫోటోకెమిస్ట్రీ చదివేటప్పుడు కూడా ఫోటోకెమిస్ట్రీలో తీసుకునే రెగ్యులర్ మాలిక్యూల్స్ ఏవైతే కార్బనల్ కాంపౌండ్స్ ఉన్నాయో, ఏవైతే ఆల్కిన్స్ ఉన్నాయో, ఏవైతే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయో, అంటే ఫోటోకెమిస్ట్రీని ఎగ్జిబిట్ చేసిన రెగ్యులర్ మాలిక్యూల్స్కి అక్కడ మళ్ళీ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చూస్తాం. అట్లాగే మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ చదివేటప్పుడు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో మనకి మెటల్ ఆల్కీను, ఆల్కైను, ఎలైలిక్కు, కార్బీను, కార్బైను, కార్బిడో, మెటల్ శాండ్విచ్ కాంప్లెక్సెస్, మెటల్ కార్బైన్స్, నైట్రోసైల్స్ వచ్చినప్పుడు అక్కడ ఏదైతే లైగాండ్స్, కార్బిన్, కార్బైన్, కార్బిడో, నైట్రోసైల్స్, కార్బనైల్స్, సైక్లోపెంటాడైన్స్ సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చదివామో అట్లాగే పెరిసైక్లిక్ రియాక్షన్స్లో కూడా మనం మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అని చదవాలి. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఇస్ అ సక్సెస్ఫుల్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్. ఏ మాలిక్యూల్ తీసుకున్నా కానీ ఆ మాలిక్యూల్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇదిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో వచ్చే రెగ్యులర్ కామన్ ఎగ్జాంపుల్స్ ఎథిలిన్ మాలిక్యూల్, 1,3-బ్యూటడైన్, 1,3-5-హెక్సాట్రైన్, 1,3-5-7-ఆక్టాటెట్రైన్, అలైలిక్ మాలిక్యూల్, పెంటాడైనైల్ మాలిక్యూల్, హెప్టాట్రైనైల్ మాలిక్యూల్. కాబట్టి సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫర్ ఎథిలిన్ మాలిక్యూల్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫర్ 1,3-బ్యూటడైన్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫర్ 1,3-5-హెక్సాట్రైన్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫర్ 1,3-5-7-ఆక్టాటెట్రైన్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫర్ అలైలిక్ మాలిక్యూల్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫర్ పెంటాడైనైల్ మాలిక్యూల్,
మాలిక్యులర్ ఆర్బిటల్ థిరీ ఫర్ హెప్టాట్రైనల్ మాలిక్యుల్ అనేటువంటిది. సో ఈ రకంగా మాలిక్యులర్ ఆర్బిటల్ థిరీ పెరిసైక్లిక్ రియాక్షన్స్కి మాలిక్యులర్ ఆర్బిటల్ థిరీ అనేది మనం ఇక్కడ చదువుతాం స్టూడెంట్స్. తర్వాత మీరు చూసినట్లయితే పెరిసైక్లిక్ రియాక్షన్స్కి ఉండేటువంటి ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత ఏంటంటే అది పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఆర్ స్టీరో స్పెసిఫిక్ అని చెప్పేసి మాట్లాడతాం. అంటే వాట్ ఈస్ మీన్ బై స్టీరో స్పెసిఫిక్ అంటే స్టీరోఎస్ఎంఆర్స్ ఆఫ్ ఎ సేమ్ కాంపౌండ్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆర్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. అంటే ఒకే కాంపౌండ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టీరోఎస్ఎంఆర్స్ ఒకే రకమైన కండిషన్స్లో కావచ్చు, వేరు వేరు రకాలైనటువంటి కండిషన్స్లో కావచ్చు, కెన్ గివ్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట. ఆ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ఎట్లా ఇస్తాయంటే 100% ఇస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్ 1,3-బ్యూటడైన్ మీకు ట్రాన్స్ ప్రొడక్ట్నే 100% ఇవ్వచ్చు ఎక్కడ థర్మల్ కండిషన్స్లో. అదే సిస్ 1,3-బ్యూటడైన్ ఫోటోకెమికల్ కండిషన్స్లో ఏం చేస్తుంది, సిస్ ప్రొడక్ట్ని ఇస్తుంది అనమాట. అంటే అట్లాగే సిస్ ట్రాన్స్ 1,3-బ్యూటడైన్ కావచ్చు, సిస్ ట్రాన్స్ 1,3-బ్యూటడైన్ కావచ్చు, ట్రాన్స్ సిస్ 1,3-బ్యూటడైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి 1,3-బ్యూటడైన్కి సంబంధించినటువంటి ఐసోమర్స్. ఇవన్నీ కూడా సేమ్ డిఫరెంట్ కండిషన్స్లో కానీ సేమ్ కండిషన్స్లో కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఇస్తాయి అన్నమాట. సో అట్లా ఇవ్వడానికి ఏమంటే స్టీరో స్పెసిఫిక్ రియాక్షన్స్ అంటారు. ఈ స్టీరో స్పెసిఫిక్ రియాక్షన్స్ వల్ల మనకి ఏ రకమైన అడ్వాంటేజ్ ఉందనేది నేను మీకు స్టీరో స్పెసిఫిటీ చెప్పేటప్పుడు చెప్తాను. సో పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించి స్టీరో స్పెసిఫిటీ చెప్తే మనం ఇందాక మళ్ళీ 5 రకాల రియాక్షన్స్ మాట్లాడుకున్నాం కదా పెరిసైక్లిక్ రియాక్షన్స్లో. ఏమిటివి? సైక్లోఎడిషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్, కిలోట్రోపిక్ రియాక్షన్స్, ఇన్ ఆర్ గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనుకున్నాం కదా. ఈ 5 రకాల రియాక్షన్స్ కూడా వీ హ్యావ్ టు చెక్ స్టీరో స్పెసిఫిసిటీ. అంటే సైక్లోఎడిషన్ రియాక్షన్స్ ఎట్లా స్టీరో స్పెసిఫిక్ అయినాయి, అంటే డేల్స్ ఆర్డర్ రియాక్షన్ ఎట్లా స్టీరో స్పెసిఫిక్ అయింది, ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ ఎట్లా స్టీరో స్పెసిఫిక్ అయినాయి, అంటే 1,3-బ్యూటడ్ అయిన సిస్టమ్, 1,3-5 ఎక్సాట్ర అయిన సిస్టమ్ ఎట్లా స్టీరో స్పెసిఫిక్ అయినాయి, అలాగే సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ ఎట్లా స్టీరో స్పెసిఫిక్ అయినాయి, కిలోట్రోపిక్ రియాక్షన్స్ ఎట్లా స్టీరో స్పెసిఫిటీని ఎగ్జిబిట్ చేస్తున్నాయి, ఇన్ ఆర్ గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ అనేది ఎట్లా స్టీరో స్పెసిఫిటీని ఎగ్జిబిట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ మనం నేర్చుకుంటాం. తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్స్ చూసుకునేప్పుడు పెరిసైక్లిక్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి స్టీరోకెమికల్ నొటేషన్స్ అంటారనమాట. అంటే స్టీరోకెమికల్ నొటేషన్స్ అంటే ఏంటంటే వాటిలో ఏ రకమైనటువంటి స్టీరోకెమిస్ట్రీని మనము చదవడానికి యూస్ చేసేటువంటి భాషను ఏమంటామంటే స్టీరోకెమికల్ నొటేషన్స్ అంటారనమాట. అంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించినటువంటి స్టీరోకెమిస్ట్రీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూస్ చేసేటువంటి థింగ్స్ని ఏమంటాం మనము స్టీరోకెమికల్ నొటేషన్స్ అంటారు. ఇక్కడ మళ్ళీ అక్కడ మనం చెప్పుకున్నట్లు 5 రకాలైనటువంటి పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 5 రకాల పెరిసైక్లిక్ రియాక్షన్స్లో సైక్లోఎడిషన్స్కి ఏ రకమైన స్టీరోకెమికల్ నొటేషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రోసైక్లిక్ ఏ రకమైన స్టీరోకెమికల్ నొటేషన్స్ ఉన్నాయి, సిగ్మాట్రోపిక్ ఏ రకమైన స్టీరోకెమికల్ నొటేషన్స్ ఉన్నాయి, కిలోట్రోపిక్ ఏ రకమైన స్టీరోకెమికల్ నొటేషన్స్ ఉన్నాయి, ఈనార్ గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్కి ఏ రకమైన స్టీరోకెమికల్ నొటేషన్స్ ఉన్నాయి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. మనందరూ తెలిసినటువంటి విషయమే సైక్లోఎడిషన్స్కి, సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్కి, కిలోట్రోపిక్ రియాక్షన్స్కి ఒకే రకమైన స్టీరోకెమికల్ నొటేషన్స్ ఉంటాయి. అవేంటంటే సూపరాఫేషియల్, యాంట్రాఫేషియల్ గురించి మాట్లాడుకుంటాం. ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్కి వచ్చేటప్పటికి ఆ స్టీరోకెమికల్ నొటేషన్స్ అనేవి మారిపోతాయి. అవేంటంటే కాన్రోటేటరీ, డిసోటరేటరీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో ఈ రకంగా పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించిన స్టీరో స్పెసిఫిటీ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించి మీనింగ్ ఆఫ్ అలౌడ్ అండ్ ఫార్బిడెన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. మనం రెగ్యులర్గా పెరిసైక్లిక్ రియాక్షన్స్లో అలౌడ్ రియాక్షన్ అని, ఫార్బిడెన్ రియాక్షన్ అని చెప్పేసి మాట్లాడతాం. సో ఆ అలౌడ్ అంటే ఏంటి, ఫార్బిడెన్ అంటే ఏంటి అనేటువంటి మీనింగ్స్ మనం తెలుసుకోవాలన్నా కానీ మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మీనింగ్ ఆఫ్ అలౌడ్ అండ్ ఫార్బిడెన్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ మీరు కనుక చూసినట్లయితే పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించి థియరమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి పెరిసైక్లిక్ రియాక్షన్స్లో మొత్తం ఒక 7 మాటలు వస్తాయి. ఆ 7 మాటలు ఏంటి అనేది నేను నా వీడియోస్ మొత్తం పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం మీరు చూడంగా మీకు తెలుస్తాయి. దాంట్లో పెరిసైక్లిక్ రియాక్షన్స్లో వచ్చినటువంటి మొదటి మాట ఏంటంటే ఆల్ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ థర్మల్లీ అలౌడ్, ఆల్ యాంటీ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ ఫోటోకెమికల్ అలౌడ్. అంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్లో ఏదైతే సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అరోమాటిక్ నేచర్లో ఉందో ఆ అరోమాటిక్ సిస్టమ్స్ అన్నీ కూడా థర్మల్లీ అలౌడ్ అని, యాంటీ అరోమాటిక్ సిస్టమ్స్ అన్నీ కూడా ఫోటోకెమికల్ అలౌడ్ అని చెప్పేసి మాట్లాడతాం. మనందరూ తెలిసిన విషయమే పెరిసైక్లిక్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారేటువంటి క్రమంలో సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ వస్తుందని. అయితే నేను చెప్పాను చూస్తారా, ఆల్ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ థర్మల్ అలౌడ్ అని, ఆల్ యాంటీ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ ఫోటోకెమికల్ అలౌడ్ అని నేను చెప్పాను కదా. ఆ మాటని ప్రూవ్ చేయడం కోసమే మనకి 3 థియరమ్స్ వచ్చినాయి. వాటిలో మొదటిది ఆర్బిటల్ కల్లెక్టింగ్ డయాగ్రామ్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఓసీడీ మెథడ్ అని, రెండోది ఫ్రానిటర్ మాలిక్యులర్ ఆర్బిటల్ థిరీ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఎంఓ అని, మూడోది పెటబేషన్ మాలిక్యులర్ ఆర్బిటల్ థిరీ ఈజ్ నథింగ్ బట్ పిఎంఓ అని చెప్పేసి 3 చెప్తారు. ఇలా 3 చెప్పేది ఒకటే మాట అండి, ఏంటంటే ఆల్ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ థర్మల్ అలౌడ్, ఆల్ యాంటీ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ ఫోటోకెమికల్ అలౌడ్. ఓకే, ఆల్ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ ఫోటోకెమికలీ ఫర్బిడెన్, ఆల్ యాంటీ అరోమాటిక్ సిస్టమ్స్ ఆర్ థర్మల్లీ ఫర్బిడెన్. వీళ్ళ 3 చెప్పే మాట అదే, బట్ 3 చెప్పే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది.
మీరు ఆప్టల్ కల్లెక్టింగ్ డయాగ్రామ్ మెథడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈయన రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఆప్టల్ సిమెట్రీని బేస్ చేసుకుని మాట్లాడతాడు. అదే ఫ్రోనిటర్ మాలిక్యుల ఆప్టల్ తీరు చూస్తే ఏమయ్య నువ్వు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ రెండింటి యొక్క ఆప్టల్ సిమెట్రీస్ గురించి మాట్లాడావు, నేను అసలు నాకు ఆ పని లేదు. ఏదైతే రియాక్టెంట్కి సంబంధించినటువంటి ఫ్రోనిటర్ మాలిక్యులర్ ఆప్టల్స్ అనేటువంటిది హోమో లూమో సోమోకు సంబంధించినటువంటి ఇంట్రాక్షన్స్ గురించి మాట్లాడతా అని చెప్తాడు. తర్వాత పెటబేషన్ మాలిక్యులర్ ఆప్టల్ తీరు వచ్చి అబ్బా ఒక ఆయన వచ్చేటప్పటికి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సంబంధించిన సిమెట్రీస్ గురించి మాట్లాడాడు, ఇంకొక ఆయన రియాక్టెంట్కి మాత్రమే తీసుకొని చేశాడు, మధ్యలో మీరు సైకిల్ ట్రాన్సిషన్ స్టేట్ని మర్చిపోయారు. సో నేను సైకిల్ ట్రాన్సిషన్ స్టేట్ని తీసుకొని ఈ సైకిల్ ట్రాన్సిషన్ స్టేట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ నోట్స్ని బేస్ చేసుకొని అది థర్మల్ ఎలవడా ఫోటోకెమికల్ ఎలవడా అని చెప్తాను వచ్చినోడే పెటబేషన్ మాలిక్యుల్ ఆప్టల్ థియరీ అండి. ఈ మూడు థీరంలో కూడా మళ్ళీ సక్సెస్ఫుల్ అవడం ఉన్నాడంటే అది ఫ్రోనిటర్ మాలిక్యుల్ ఆప్టల్ థియరీ. ఫ్రోనిటర్ మాలిక్యుల్ ఆప్టల్ థియరీ ఇస్ ద సక్సెస్ఫుల్ వన్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చూసుకుంటే ఫ్రోనిటర్ మాలిక్యుల్ ఆప్టల్ థియరీని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిట్స్ కూడా ఎక్కువ కూడా ఫ్రోనిటర్ మాలిక్యుల్ ఆప్టల్ థియరీ మీదే పడతా ఉంటాయన్నమాట. తర్వాత ఆర్బిటల్ కల్లెక్టింగ్ డయాగ్రామ్ మెథడ్ అనేది సెమిస్టర్ పాయింట్ ఆఫ్లో బాగా ఉపయోగపడుతూ ఉంది. ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళైనా కానీ, వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానీ, నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానీ, లేదా మన కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానీ, లేదా ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా కానీ, వీళ్ళందరికీ కూడా అంటే స్టేట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్, నాట్ ఓన్లీ ఫర్ రెస్ట్రిక్టెడ్ టు స్టేట్, దేశంలో ఉండేటువంటి ఏ విద్యార్థులకైనా కానీ సెమిస్టర్ పాయింట్ ఆఫ్లో ఇవి అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. దీన్ని వుడ్వర్డ్ హాఫ్మన్ రూల్స్ అని కూడా అంటారు. సో ఆ రకంగా పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన థీరమ్స్ ఎవరి గురించి మాట్లాడతాయి? పెరిసైక్లిక్ రియాక్షన్కి సంబంధించిన థీరమ్స్ ఆల్ ఆరోమేటిక్ సిస్టమ్స్ ఆర్ థర్మల్ ఎలవడ్, ఆల్ యాంటీ ఆరోమేటిక్ సిస్టమ్స్ ఆర్ ఫోటోకెమికల్ ఎలవడ్ అనేదని ప్రూవ్ చేస్తాయి. మనం అక్కడ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఆ తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్కి సంబంధించినటువంటి నేమ్ రియాక్షన్స్ అండ్ అప్లికేషన్స్ అండి. అంటే పెరిసైక్లిక్ రియాక్షన్కి సంబంధించిన నేమ్ రియాక్షన్స్ అప్లికేషన్స్ మీరు కనుక చూసినట్లయితే, పెరిసైక్లిక్ రియాక్షన్స్ మీద ఉండే నేమ్ రియాక్షన్స్ ఎన్ని మొత్తం, తర్వాత దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ చూస్తే ఇక్కడికి మనకి పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్స్ మీద వచ్చినటువంటి సిఎస్ఆర్ ప్రాబ్లమ్స్, గేట్ ప్రాబ్లమ్స్, అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అడిగినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనము చూద్దాం. సో ఒకసారి మీరు చూస్తే ఏపీ సెట్లో అడిగేటువంటి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఒకసారి పెరిసైక్లిక్ రియాక్షన్స్ మీద వచ్చినటువంటి నేమ్డ్ రియాక్షన్స్ చూస్తే మీకు మొత్తము దాదాపు 25 నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయండి. సో మనకి పెరిసైక్లిక్ రియాక్షన్స్ని మేజర్గా ఎన్ని రకాలు క్లాసిఫై చేసుకున్నాం? 5 టైప్స్ కదా. సో మామూలుగా అయితే 3 టైప్స్, సైక్లోఎడిషన్స్, ఎలక్ట్రోసైక్లిక్, సిగ్మాట్రోపిక్. ఈ కిలోట్రోపిక్ రియాక్షన్స్ అనేవి సైక్లోఎడిషన్ రియాక్షన్స్కి దగ్గరగా ఉంటాయని, అంటే అనలాగస్గా ఉంటాయని. సిగ్మా ఈన్ రియాక్షన్ లేదా గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్కి అనలాగస్ లేకపోతే దగ్గరగా ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నాం అన్నమాట. సో వాటిని అంటే మొత్తం 3 రకాల పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఉన్నాయి. ఈ 3 రకాల పెరిసైక్లిక్ రియాక్షన్స్ కింద పట్టేటువంటి ఎగ్జాంపుల్స్ని వాళ్ళు వాళ్ళ సైంటిస్టుల యొక్క నేమ్స్ ప్రకారం చూసినప్పుడు మనకు మొత్తము వాటిని క్లాసిఫై చేస్తే 25 రకాలైనటువంటి నేమ్ రియాక్షన్స్ వచ్చినాయి. ఆ 25 నేమ్ రియాక్షన్స్ ఏంటి అనేటువంటిది నేను మీకు నా నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క నేమ్ రియాక్షన్ ఒక్కొక్క వీడియో కింద వస్తుంది, వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. ఇది చూసినట్టయితే పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన నేమ్ రియాక్షన్స్ అండ్ అప్లికేషన్స్ చూస్తే ఆల్డర్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఈన్ రియాక్షన్ అంటారు, ఇది సైక్లోఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్. డానిష్ ఫాస్కీస్ డైన్ సైక్లోఎడిషన్ అని చెప్పేసి చెప్తారు, ఇది సైక్లోఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్. డిమాయో సైక్లోఎడిషన్ సైక్లోఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్. డాల్సాడర్ సైక్లోఎడిషన్ మనందరికి బాగా తెలిసిందే, సిఎస్ఐఆర్ యూస్నెట్ కెమికల్ సైన్సెస్ ఎగ్జామ్లో డాల్సాడర్ రియాక్షన్ నుంచి క్వశ్చన్ పేపర్ అంటే డాల్సాడర్ రియాక్షన్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. సో డాల్సాడర్ రియాక్షన్ని కంఠస్థం పట్టాలి మనం. ఓకే, డాల్సాడర్ రియాక్షన్ ఆల్డర్ సైక్లోఎడిషన్ సైక్లోఎడిషన్స్ అని చెప్పేసి మాట్లాడతాం. తర్వాత హెటిరో డాల్సాడర్ రియాక్షన్ ఇది కూడా సైక్లోఎడిషన్కి ఎగ్జాంపుల్. పెటనోబుచ్చి రియాక్షన్ యాక్చువల్గా మనం ఇది ఫోటోకెమిస్ట్రీ కింద చదువుతాం, బట్ ఇది 2+2+ సైక్లోఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ వస్తుంది. ఫోటోకెమికల్ కండిషన్స్ అంటే పెరిసైక్లిక్లో ఫోటోకెమికల్ కండిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి పెటనోబుచ్చి రియాక్షన్ ఇక్కడ చదివాం, ఇక్కడ కూడా రాసాము. మేబీ మీకు ఇక్కడ కానీ అక్కడ కానీ రెండిట్లో అంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్లో కానీ ఫోటోకెమికల్ రియాక్షన్స్లో కానీ ఎక్కడ చూడదు నేను కవర్ చేస్తాను. తర్వాత స్టౌడింగర్ కీటిన్ సైక్లోఎడిషన్ ఇది ఒకటి. తర్వాత హ్యూజన్ రియాక్షన్ 1:3 డైపోలర్ సైక్లోఎడిషన్ రియాక్షన్స్ అంటారు, ఇవి కూడా సైక్లోఎడిషన్ రియాక్షన్స్. అంటే మొత్తము 8 రియాక్షన్స్ సైక్లోఎడిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. తర్వాత కంఫర్ట్ రీఅరేంజ్మెంట్ ఎలక్ట్రోసైక్లైజేషను, నెజరావ్ సైక్లైజేషను, ఎలక్ట్రోసైక్లైజేషన్ ఈ రెండు కూడా ఎలక్ట్రోసైక్లైజేషన్కి ఎగ్జాంపుల్స్. తర్వాత చూస్తే కారల్ రీఅరేంజ్మెంట్ సిగ్మాట్రోపిక్ రియాక్షను, క్లైజన్ రీఅరేంజ్మెంటు, అజాక్లైజన్ రీఅరేంజ్మెంటు, క్లైజన్ ఐర్లాండ్ రీఅరేంజ్మెంటు,
ఇసెన్మోసర్ క్లైజన్ రీఅరేంజ్మెంటు, జాన్సన్ క్లైజన్ రీఅరేంజ్మెంటు, ఇవన్నీ కూడా క్లైజన్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ, 8 నుంచి 14 అంటే 6 వచ్చినట్టు, 15 అంటే 7 వచ్చినట్టు అనమాట. తర్వాత జాన్సన్ క్లైజన్ రీఅరేంజ్మెంట్ చెప్పేసాం. తర్వాత మీరు చూస్తే కోప్ రీఅరేంజ్మెంట్ ఒకటి, ఎజా కోప్ రీఅరేంజ్మెంటు, ఆక్సి కోప్ రీఅరేంజ్మెంటు, డిజెనరేటివ్ కోప్ రీఅరేంజ్మెంటు, మొత్తం కోప్ రీఅరేంజ్మెంట్స్ కూడా సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ కిందకి ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి మనకి. ఆ తర్వాత చూస్తే విటిగ్ రీఅరేంజ్మెంట్ ఒకటి, ఎజా విటిగ్ రీఅరేంజ్మెంట్ ఒకటి, ఈ రెండు కూడా సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ కిందకి వస్తాయి. మిస్లావ్ ఇవాన్స్ రీఅరేంజ్మెంటు, మైషిన్మేర్ రీఅరేంజ్మెంట్ ఒకటి, ఓవర్మెన్ రీఅరేంజ్మెంటు, సోమెల్ట్ హజర్ రీఅరేంజ్మెంట్ అనేటువంటివి సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ కిందకి వస్తాయి. అంటే మొత్తం దాదాపు 26 నేమ్డ్ రియాక్షన్స్ మనం పెరిసైక్లిక్ రియాక్షన్స్ కింద నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్, పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ మీరు కనుక ఒకసారి చూసినట్లయితే ఫ్లెమింగ్ వన్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ 1998, ఇది చాలా బాగుంటుందండి బుక్, ఇదొకటి. తర్వాత చేస్తే కుమార్ సునీల్ కుమార్ వినోద్ సింగ్ ఎస్పి పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఏ మెకానిస్టిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎల్స్వేర్ అకాడమిక్ ప్రెస్ 2016 అని చూసినట్లయితే మీరు కనుక బాగా గమనించినట్లయితే ఈ రోజున పెరిసైక్లిక్ రియాక్షన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మొత్తం మీరు కనుక తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటే ఆ బిట్స్ మొత్తం కూడా ఈ కుమార్ సునీల్ కుమార్ అనేటువంటి బుక్ నుంచి వచ్చినటువంటి సందర్భం. సో కాబట్టి ఎవరైతే సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ గేట్ ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించి వీటిని ఫాలో అవ్వచ్చండి. వీటిని ఈ ఫ్లెమింగ్ ఈ కుమార్ సునీల్ కుమార్ అనే బుక్ని చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో దొరుకుతుంది మీకు. తర్వాత స్ట్రాటజిక్ అప్లికేషన్స్ ఆఫ్ నేమ్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ సిన్సిస్ బై లజాస్లో కుట్టి అండ్ బార్బరా కుజాకో అనేటువంటిది, ఇది జాకో అనేటువంటిది, ఇది ఒక బుక్. ఇది వచ్చేటప్పటికి నేమ్ రియాక్షన్స్కి అండి, ఇది దాదాపు 250 నేమ్ రియాక్షన్స్ ఉంటాయి పుస్తకంలో. వాటిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నేమ్ రియాక్షన్స్ మొత్తం కూడా మనకి ఆ బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రెఫరెన్స్ బుక్ పెట్టాం. చాలా మంచి పుస్తకము, ఇది కూడా మీకు సాఫ్ట్ కాపీ అందుబాటులో ఉంటుంది. తర్వాత ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం 4th ఎడిషన్ బై వికే అహులువాలియా అండ్ రాకేష్ కే ప్రసాద్ పరాశర్ అనేటువంటి, అది అహ్లువాలియా బుక్ మనందరికీ తెలిసింది ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం సెన్సెస్కి సంబంధించి. ఇట్స్ ఎ మల్టీ హెల్ప్ఫుల్ బుక్ అనమాట. దీంట్లో మీకు రియాక్షన్ మెకానిజం దొరుకుతుంది, సెన్సెస్ దొరుకుతుంది, సో పెరిసైక్లిక్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ కూడా దొరుకుతాయి కాబట్టి ఇది ఒక మంచి పుస్తకము. తర్వాత ఫోటోకెమిస్ట్రీ అండ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ బై జగదాంబ సింగ్, ఇది ఒకటి మంచి బుక్ అండి. సో దీస్ ఆర్ ద పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్. సో పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ అండ్ దెన్ పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ దెన్ వాట్ ఈస్ పెరిసైక్లిక్ రియాక్షన్. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము ఫైనల్గా ఏం చూసామంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఈ పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి అంటే వాట్ ఈస్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ చూసారు. తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి సిలబస్, దాని కింద మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాం చూశారు. తర్వాత ఆ పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ చూసినా స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికాయల. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా మీకు కావాల్సిన విషయాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను నా నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించినటువంటి చాప్టర్లోకి నేను ఎంటర్ అవుతా ఉన్నాను. సో మొత్తం కూడా నా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. మీ స్నేహితులు మొత్తానికి కూడా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికాయలా.